స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి. జగన్ సర్కార్ ఏపీలో పరిపాలన అపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ సర్కిల్స్లో వీరిద్దరి గురించి చర్చ ఎక్కువగానే జరిగింది. ప్రస్తుతం తెలంగాణ కేడర్లో ఉన్న వీరిద్దరూ త్వరలోనే ఏపీకి వచ్చేస్తారని, వారికి కీలక బాధ్యతలు అప్పజెబుతారని పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరికీ కేంద్రం నో చెప్పినట్టు సమాచారం. అసలు సర్కార్ వారిద్దరి కోసం అంత ప్రయత్నం ఎందుకు చేసింది? కేంద్రం ఎందుకు నో చెప్పింది? ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరో తిరస్కారం ఎదురైంది. ఏపీకి ఇంటెలిజెన్స్ చీఫ్గా తెచ్చుకోవాలనుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పు కుదరదని కేంద్రం తేల్చి చెప్పేసినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక డైనమిక్ ఐపీఎస్ అధికారిని ఇంటెలిజెన్స్ అధిపతిగా తీసుకురావాలని యోచించి కొన్ని పేర్లు పరిశీలించారు. హైదరాబాద్ రేంజ్ ఐజీగా ఉన్న స్టీఫెన్ అయితే తమకు అన్ని విధాలుగా బాగుంటుందని భావించి స్టీఫెన్ను ఏపీకి పంపాలని కోరారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం తెలుపుతూ యూపీఎస్సీకి లేఖలు కూడా రాశాయి. దీనికి తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే స్టీఫెన్ రవీంద్ర జగన్ను కలిశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంతో స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడం ఖాయమని, స్టీఫెన్ రవీంద్రను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు రావడం కేవలం లాంఛనమేనని అంతా భావించారు. కేవలం 15 రోజుల్లోనే దీనికి ఆమోదం వస్తుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఇప్పుడు 3 నెలలు గడిచాక కేంద్రం స్టీఫెన్ కేడర్ మార్పు కుదరదని తేల్చి చెప్పినట్టు సమాచారం. మే చివరి వారంలో తెలంగాణ సీఎం ఆమోదం వెలువడగానే స్టీఫెన్ రవీంద్ర సెలవులపై వెళ్లారు. ఎక్కడా ఏ ఫైళ్లపైనా సంతకాలు చేయకున్నా ఏపీలో నిఘా విభాగాధిపతిగా వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టీఫెన్ తిరిగి వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి విషయం కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉంది. స్టీఫెన్ రవీంద్ర తరహాలోనే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా ఏపీ సీఎంఓకు రానున్నారని, పరిపాలనా పరంగా కావలసిన అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయని అంతా భావించారు. శ్రీలక్ష్మి కేడర్ మార్చుతూ కేంద్రం నిర్ణయం తీసుకోగానే ఆమెను సీఎం పేషీలోకి తీసుకుంటారని, కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా జగన్ ఢిల్లీ టూర్లో తడుక్కుమని మెరిశారు. అయితే కేడర్ మార్పు విషయంలో ఆమెకు ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి సంకేతాలు వచ్చినట్టు లేదు. పైగా ఈమె విషయంలో కూడా కేంద్రం అభ్యంతరం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కేడర్ మార్పు విషయంలో కేంద్రం నో చెప్పడానికి ప్రత్యేకమైన కారణమేదీ లేదని, సాంకేతికంగా ఉండే ఇబ్బందులే కారణంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వారిద్దరూ సీనియారిటీ పరంగా సూపర్ టైమ్ స్కేల్లో ఉండడమే దీనికి కారణమని చెబుతున్నారు. సూపర్ టైమ్ స్కేల్ అధికారులను ఇతర రాష్ట్రాలకు డిప్యూటేషన్పై పంపడం కుదరదని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు లభిస్తుంది. శ్రీలక్ష్మి, స్టీఫెన్ రవీంద్రల విషయంలో అలాంటి అసాధారణ పరిస్థితులు లేవని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. స్టీఫెన్ రవీంద్ర విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చేసిందని, త్వరలోనే శ్రీలక్ష్మి డిప్యూటేషన్ ఫైల్ను తిప్పిపంపే అవకాశమున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. వీరిద్దరినీ ఏపీ కేడర్లోకి తెచ్చుకోవాలని చాలా బలంగా భావిస్తున్న క్రమంలో కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారా లేక సైలెంట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది.